హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు ఎలాంటి ఆహార పదార్థాలను తయారు చేసేటువంటి మిషన్లను చూపించబోతున్నానంటే వీటిని చూసిన తర్వాత మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోయి ఇలాంటి మిషన్స్ కూడా ఉంటాయా అని అనుకుంటారు. అలాగే ఈ వీడియోలో గుట్కా మరియు పాన్ మసాలాని ఎలా గోడకేసి సున్నం మరియు గాజు పౌడర్తో తయారు చేస్తారో కూడా చూపించబోతున్నాను. కాబట్టి ఫ్రెండ్స్, చాలా ఇన్ఫర్మేటివ్ అండ్ ఇంట్రెస్టింగ్గా ఉండే ఈ వీడియోని ఎక్కడ ఒక సెకండ్ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. కాకపోతే వీడియోలోకి వెళ్ళే ముందు వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న గంటను కూడా కొట్టేయండి. పాస్తా మేకింగ్ మిషన్. ఫ్రెండ్స్, ఈ మిషన్ని పాస్తాని తయారు చేయడానికి వాడతారు. ముందుగా గోధుమ పిండిని ఎగ్స్, సాల్ట్ మరియు వాటర్లో వేసి బాగా మిక్స్ చేసి ఒక పిండిని చేశాక ఈ పిండిని పాస్తా మేకింగ్ మిషన్లో వేస్తారు. ఈ మిషన్లో పాస్తాకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ షేప్స్ ఇవ్వడానికి డిఫరెంట్ హోల్స్ మరియు షేప్స్ గల నాజిల్స్ ఉంటాయి. ఈ మిషన్లో పాస్తా పిండిని వేసి ఏ షేప్లో కావాలనుకుంటే ఆ నాజిల్ని మిషన్లో వేసి మిషన్ని ఆన్ చేస్తే చాలు, మనకు కావాల్సిన షేప్లో గల పాస్తా రెడీ అయిపోతుంది. వీడియోలో చూస్తున్న విధంగా ఈ మిషన్ చాలా ఫాస్ట్గా డిఫరెంట్ షేప్స్లో పాస్తాని రెడీ చేసేస్తుంది. చపాతీ మేకింగ్ మిషన్. ఫ్రెండ్స్, ఈ మిషన్ ఫుల్లీ ఆటోమేటిక్ చపాతీ మేకింగ్ మిషన్. అంటే చపాతీని కంప్లీట్గా ఇదే తయారు చేసేస్తుంది. అందుకోసం జస్ట్ మనం గోధుమ పిండిని రెడీ చేసి ఈ మిషన్లో ఉన్న కంటైనర్లో వేసేస్తే చాలు, గోధుమ పిండి ఆటోమేటిక్గా ఈ మిషన్లో చపాతీ తయారవడానికి కావాల్సిన విధంగా రెడీ అయిపోతుంది. తర్వాత చపాతీ పిండి చిన్న బిస్కెట్ షేప్స్లో ఈ మిషన్ ద్వారానే కట్ చేయబడతాయి. తర్వాత వీటిని ఒక్కొక్కటిగా ఈ మిషన్లో ఉన్న ప్రెషర్ ప్లేట్ కింద వేయగా పిండి ప్రెష్ అయి చపాతీ షేప్ని పొందుతుంది. తర్వాత రౌండ్ షేప్ గల చపాతీలన్నీ వాటంతట అవే వేడిగా ఉండేటువంటి ప్యాన్ పై నుంచి వెడుతుంటాయి. వీటి కింద ఒక బర్నర్ ఉండి చపాతీలను బాగా కాలుస్తుంటుంది. ఫైనల్గా ఇంటి దగ్గర చేసే విధంగానే చపాతీలన్నీ వేల సంఖ్యలో చాలా ఫాస్ట్గా ఈ మిషన్ ద్వారానే తయారు చేయబడతాయి. కోకోనట్ కటర్. ఫ్రెండ్స్, మనం రోజు రోడ్లపైన కొబ్బరి బొండలను అమ్మే అన్నలను చూసుంటాం. వాళ్ళు మన కొబ్బరి నీళ్ళను ఇవ్వడానికి ఎంత షార్ప్గా ఉండే కత్తిని వాడి దానిని కట్ చేసి హోల్ చేసి ఇస్తారో కదా, కానీ ఏమాత్రం తేడా జరిగినా చేయి కట్ అయిపోవచ్చు. దీనిని సాల్వ్ చేయడానికి మిషన్ని తమిళనాడుకు చెందిన ARS కంపెనీ కోకోనట్ కటర్ మిషన్ని తయారు చేసింది. చూడండి ఫ్రెండ్స్, ఈ మిషన్ ఎంత ఫాస్ట్గా కొబ్బరి బొండాన్ని కట్ చేసి హోల్ చేసేస్తుందో. ఈ మిషన్ చాలా సురక్షితంగా ఉండి వర్కర్స్కి ఎలాంటి గాయాల పాలు కాకుండా చూస్తుంది. అలాగే ఈ మిషన్ వర్కర్స్ యొక్క టైంని కూడా చాలా సేవ్ చేస్తుంది. లస్కా. ఈ మిషన్ సాయంతో మాంసాన్ని నూడిల్ షేప్స్లో తయారు చేస్తారు. అందుకోసం స్టోర్ చేయబడిన మాంసం ముక్కలన్నింటినీ మిషన్లో ఉన్న మూవింగ్ కంటైనర్లో వేస్తారు. దాంతో ఈ మిషన్లో ఉండే మూవింగ్ కంటైనర్ మాంసం మొత్తాన్ని క్రష్ చేసేస్తుంది. ఈ మిషన్ ఎండింగ్లో నూడిల్ షేప్స్ గల చిన్న హోల్స్ ఉండే నాజిల్ ఉంటుంది. దాంతో క్రష్ అయిన మాంసం మొత్తం ముందుకు నెట్టబడి నూడిల్ షేప్స్ గల నాజిల్స్ నుంచి నూడిల్ షేప్స్లో మాంసం మొత్తం బయటకు వచ్చేస్తుంది. అలాగే మాంసం మొత్తాన్ని నుజ్జుగా చేయాలనుకుంటే ఈ మిషన్లో ఉన్నటువంటి మూవింగ్ కంటైనర్ని బయటికి తీసి దాని ప్లేస్లో గ్రైండింగ్ మిషన్ని వేస్తారు. అలాగే స్టోర్ చేయబడిన మాంసాన్ని గ్రైండింగ్ మిషన్లో వేసి గ్రైండింగ్ చేసి నుజ్జుగా తయారు చేసేస్తారు. ఇలా తయారు చేసిన మాంసాన్ని చాలా రకాల డిషెస్ని తయారు చేయడానికి వాడతారు. అధికంగా విదేశాల్లో ఇలాంటి డిషెస్ని చాలా బాగా తింటారు, కాబట్టి ఇలాంటి మిషన్స్ని విదేశాల్లోనే ఎక్కువగా వాడతారు. బేకన్ యూఎస్ఏ. ఫ్రెండ్స్, ఈ మిషన్ని చాక్లెట్లను తయారు చేయడానికి బాగా వాడతారు. అందుకోసం ఈ మిషన్లో ముందుగా కోకో బీన్స్లని రోస్ట్ చేసి తయారు చేసిన చాక్లెట్ క్రిస్టల్స్ని ఈ మిషన్లో వేయగా ఈ మిషన్ చాక్లెట్ క్రిస్టల్స్ అన్నిటినీ గాఢమైన చాక్లెట్ పేస్ట్గా మార్చేస్తుంది. తర్వాత గాఢమైన చాక్లెట్ పేస్ట్ని చాక్లెట్ షేప్ గల ట్రేలలో ఫుల్గా నింపేస్తారు. ట్రేలలో చాక్లెట్ పేస్ట్ అన్ని నిండిపోయాక వీటిని కాసేపు ఎండబెడతారు. ఎండిపోయాక చాక్లెట్ తయారైపోతుంది. ఈ విధంగా ఈ మిషన్ సహాయంతో తయారైనటువంటి గాఢమైన చాక్లెట్ పేస్ట్ని డిఫరెంట్ షేప్స్ గల చాక్లెట్ ట్రేలలో నింపి డిఫరెంట్ షేప్స్లో చాక్లెట్లను తయారు చేస్తారు. పాన్ మసాలా మేకింగ్ ప్రాసెస్. గుట్కాని తినడం చాలా ప్రమాదకరం. గుట్కా అనేది విషంతో పాటు సమానంగా కూడా ఉంటుంది. ఇది మన శరీరాన్ని స్లో పాయిజన్ లాగా నాశనం చేసి పడేస్తుందని తెలిసినా కూడా చాలామంది వీటిని తింటూనే ఉంటారు. దీన్ని ఒకసారి తింటే చాలు, దీనిని అసలు తినకుండా ఉండలేరు. అసలు రోజు కొన్ని కోట్ల విలువ గల గుట్కాలని జనాలు చాలా సింపుల్గా తినేస్తుంటారు. కానీ ఫ్రెండ్స్, మీరు ఇంతవరకు చూడని, అలాగే మీరు ఇంతవరకు వినని అత్యంత విషపూరితమైన మరియు అత్యంత ప్రమాదకరమైన పదార్థాలను కూడా గుట్కాని తయారు చేయడానికి వాడుతున్నారు. అందులోనూ ముఖ్యంగా గోడకేసి సున్నం మరియు గాజును పగలగొట్టి తయారు చేసిన గాజు పౌడర్ని కూడా గుట్కాని తయారు చేయడానికి వాడుతున్నారు. అయితే ఫ్రెండ్స్, చూసేద్దాం మరి కంప్లీట్ ప్రాసెస్. ఎలా గుట్కాని అత్యంత విషపూరితమైన పదార్థాలు తయారు చేస్తున్నారు. అందుకోసం ముందుగా బీటల్ నట్, వీటిని మనం తెలుగులో వక్క పొడి అంటాం. ఈ వక్క పొడి అంటే బీటల్ నట్ కాయల్ని చెట్ల నుంచి తెంపుకొని వచ్చి వీటన్నిటిని ఎండలో బాగా ఎండబెడతారు. తర్వాత బాగా ఎండిన కాయలన్నింటినీ పగలగొట్టి లోపల నుంచి వక్క పొడిని వర్కర్స్ బయట తీసి వీటన్నిటిని ఒక దగ్గర స్టోర్ చేస్తారు. తర్వాత బీటల్ నట్స్ అన్నిటిని బాగా వేడి చేసిన రంగులతో గల నీటిలో వేసి బాగా ఉడకబెడతారు. బీటల్ నట్స్ అన్నిటిని వాటర్లో వేసి ఉడికించేటప్పుడు దీంట్లో బీటల్ నట్స్ పైన ఉన్నటువంటి తొక్కలను పారేయకుండా ఇందులోనే వేసి ఉడకబెడతారు. ఎందుకు అలా చేస్తారంటే మిక్చర్ యొక్క టేస్ట్ అనేది మారకుండా ఉండేందుకు. రెడ్ కలర్ మొత్తం బీటల్ నట్స్లో వెళ్ళేంత వరకు ఈ మిక్చర్ని బాగా ఉడకబెడతారు. అందుకే జనాలు దీన్ని తిన్న తర్వాత నోరంతా ఎర్రగా మారిపోతుంది. తర్వాత ఇందులో ఇంకొన్ని రకాల విషంతో సమానమైన కొన్ని ఇంగ్రీడియంట్స్ని కూడా కలుపుతారు. అందులోనూ కత్త, ఇది చాలా కాస్ట్గా దొరుకుతుంది కాబట్టి దీనికి బదులుగా 50 రకాల కంటే ఎక్కువగా ఉన్నటువంటి కెమికల్స్ని వాడతారు. లైమ్, సున్నం, నికోటిన్, అలాగే పారాఫిన్ వ్యాక్స్, ఇంకొన్ని రకాల ఫ్లేవర్స్ని కూడా కలుపుతారు. అలాగే ఇందులో కలిపి అత్యంత ప్రమాదకరమైన ఇంకొక ఇంగ్రీడియంట్ గ్లాస్ పౌడర్. దీని గురించి ఎవరు బయట చెప్పరు, అలాగే ఎవరికి తెలియదు కూడా. గ్లాస్ పౌడర్ని ఎందుకు కలుపుతారంటే గుట్కాని తినేటప్పుడు తినేవారికి నికోటిన్ యొక్క మత్తు బాగా అంది వారు మత్తుల్లో మునిగి తేలుతారు కాబట్టి. దీంతోనే నోట్లో మరి బాడీలో ఉన్న స్కిన్ మొత్తం ఖరాబ్ అయిపోతుంది. ఫైనల్గా తయారైన గుట్కాలన్నింటినీ ప్యాకెట్లలో ప్యాక్ చేసి వీటన్నిటిని డిఫరెంట్ డిఫరెంట్ నేమ్స్తో అమ్మేయడానికి మార్కెట్కి పంపిస్తారు. మష్రూమ్ అంటే పుట్టగొడుగులు. ఫ్రెండ్స్, పుట్టగొడుగులు టేస్ట్ మరియు అత్యంత హెల్దీ వెజిటేబుల్. దీనిని ఫ్యాక్టరీలో ఎలా పెద్ద మొత్తంలో పండించి ప్రాసెసింగ్ చేస్తారో చూద్దాం. అంతకంటే ముందుగా ఫ్యాక్టరీలో పుట్టగొడుగులను ఎలా పండించి హార్వెస్ట్ చేస్తారో చూసేద్దాం. పుట్టగొడుగులను ఫ్యాక్టరీలో అత్యంత పొడవైన చాంబర్ పైన పండిస్తారు. పుట్టగొడుగులన్నీ పూర్తిగా పెరిగి పండాక వీటిని హార్వెస్ట్ చేస్తారు. హార్వెస్ట్ చేయడానికి పుట్టగొడుగులుండే చాంబర్ పైన అత్యంత షార్ప్ బ్లేడ్ గల మూవింగ్ కట్టర్ మిషన్ నుంచి మిషన్ని ఆన్ చేస్తే చాలు. మిషన్ చాలా ఫాస్ట్గా మూవ్ అవుతూ పుట్టగొడుగులన్నింటినీ చాలా ఫాస్ట్గా కట్ చేసేస్తూ ఉంటుంది. అలాగే మూవింగ్ కట్టర్ మిషన్ పుట్టగొడుగులకు ఎలాంటి డ్యామేజ్ చేయకుండా, పుట్టగొడుగులను వేళ్ల నుంచి కట్ చేయకుండా పైన కట్ చేస్తుంది. ఎందుకంటే మరల పుట్టగొడుగులు పెరగడానికి. హార్వెస్ట్ అయిన పుట్టగొడుగులన్నీ పెద్ద కన్వేర్ బెల్ట్ ద్వారా ముందుకు వెళ్ళి ప్యాకింగ్ చేసే సెక్షన్కి వెళ్ళబడతాయి. ఇక్కడున్న వర్కర్స్ ఖరాబైన పుట్టగొడుగులన్నింటినీ ఏరివేసి తీసివేసి మంచి పుట్టగొడుగులను బాక్సెస్లో ప్యాక్ చేసి అమ్మేయడానికి మార్కెట్కి పంపిస్తారు. లెమన్ ఆయిల్, ఆరెంజ్ జ్యూస్ మేకింగ్ ప్రాసెస్. ముందుగా లెమన్స్ అన్నింటినీ చెట్ల నుంచి తెంపుకొని వచ్చి ఫ్యాక్టరీలోకి తీసుకొస్తారు. తర్వాత వీటన్నిటిని కన్వేర్ బెల్ట్పై వేయగా ఇవన్నీ వాటర్ నుంచి వెళ్ళబడి క్లీన్ అయిపోతాయి. తర్వాత వీటన్నిటిని ఎక్స్ట్రోడర్ నుంచి పంపించగా ప్రెస్ చేయబడి లెమన్ ఆయిల్ బయటకు వచ్చి ఒక కంటైనర్లో స్టోర్ అయిపోతుంది. అలాగే ఫ్రెండ్స్, ఆరెంజ్ జ్యూస్ కోసం తెంపుకొచ్చిన ఆరెంజెస్ అన్నింటినీ కన్వేర్ బెల్ట్పై వేయగా ఇవన్నీ వాటర్ నుంచి వెళ్ళబడి క్లీన్ అయిపోతాయి. తర్వాత ఇవన్నీ క్రషింగ్ చేసే మెషిన్ నుంచి వెళ్ళబడగా ఇవన్నీ క్రష్ చేయబడి ఆరెంజెస్ జ్యూస్ బయటకు వచ్చేస్తుంది. జ్యూస్ మొత్తం ముందుకు ప్రవహిస్తున్నప్పుడు చూస్తే నిజంగా మన నోట్లో నీళ్ళు వచ్చేస్తాయి. అంతే ఫ్రెండ్స్, ఈ వీడియో ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. ఈ వీడియోని మాత్రం తప్పకుండా ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మన ఛానల్ని కొత్తగా చూస్తే ఇప్పుడే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న గంటను కూడా కొట్టేసి ఆల్ ఆప్షన్ని ఆన్ చేసుకోండి.